సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా, ఎందుకంటే మీ అందరూ కూడా గుర్తుంది గత 5 సంవత్సరాల్లో ఒకటే ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. అది కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడంలో జరిగి అక్కడ ఒక ప్రోగ్రెసివ్ విధానంగా ముందుకెళ్లే కంటే కూడా కట్టడాన్ని హేళన చేసి మరుసటి రోజే దాన్ని కూలగొట్టి అప్పటి నాయకుడు అతని యొక్క సైకోతనాన్ని చూపించడం ప్రజలు గ్రహించారు కానీ మనలో కొందరు గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మానవతా స్పర్శ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర గాని ఇతర మంత్రుల దగ్గర గాని వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని, అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు. అరాచకాలు కూడా బయటపడతాయి అనే ఉద్దేశంతోనే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ అనేది. ఏదైతే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిసోడియా గారు మదనపల్లి వెళ్తే వేలాదిగా అర్జీలు రావటం వారు చేసిన కుంభకోణాలపై, గత పాలకులు చేసిన కుంభకోణాలపై నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏదైతే మనం చేసిన ఈ ప్రయత్నం మూలంగా ప్రజల్లో ఒక ఆశ తప్పకుండా గతంలో వాళ్ళు నష్టపోయినటువంటి అన్ని విషయాల్లో కూడా ఒక చిన్న చిగురు వస్తుంది, తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పేసి ఒక ఆశ అనేది ఆ రోజు తర్వాత కూడా మన ప్రజల్లో కనపడింది. అలాగే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫీస్ అస్యూమ్ చేశారో మాట ఇచ్చిన ప్రకారంగా 5 ఫైళ్లపై సంతకాలు పెట్టారు. మొట్టమొదటిది యువతకి అద్భుతమైన భవిష్యత్ ఇచ్చే విధంగా మెగా డిఎస్సి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించేది. రెండోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదైతే హక్కుదారుని కూడా అతని హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ డబ్బున్న వ్యక్తి దగ్గర, పొలిటీషియన్ దగ్గర, లేకపోతే ఒక ఆఫీసర్ కాళ్ళ దగ్గర ఉండే విధంగా అతని హక్కులు కాళ్ళ రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేస్తామని చెప్పాము. తప్ప అది అసెంబ్లీలో కూడా మన యాక్ట్ గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది. అలాగే మూడో సంతకం ఏదైతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణందో ఈ నెలలో పూర్తిగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్లు కూడా అద్భుతంగా కలెక్టర్లందరూ కూడా పర్యవేక్షణలో 1వ తారీఖున 97% ఏంటంటే ఈ యొక్క పరిపాలన విధానం మీ అందరూ కూడా చూసి మీరు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం నిజంగా మీ అందరూ హర్షణీయమని చెప్పి తెలియజేస్తాను. అలాగే స్కిల్ సెన్సర్స్ కూడా గన్నపై కూడా తొలి సంతకం పెట్టారు, అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మిత్రులారా, గత పరిపాలనలో దాదాపుగా 9 లక్షల ఎకరాల పైన శాండ్ భూములు ఫ్రీ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్ కి మార్చడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 122A సెక్షన్ ని అనేక ఎకరాలు ఫ్రీ హోల్డ్ గా మార్చడం జరిగింది. దాదాపుగా 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూశాం. ఇవన్నిటిపైన కూడా కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, తరోగా ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని కూడా కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరు కూడా పర్సనల్ అటెన్షన్ డివోట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చితో పాస్ బుక్ల పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు. దాన్ని కూడా అంటే అదొక పిచ్చితనంతో చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రీసర్వే ఆపాము అంటే విత్తేళ్లు చేశామో దాని మీద అంటే విత్తేళ్లు చేసినా కూడా సమస్యలు వస్తా ఉన్నాయి, విత్తేళ్లు మనం ముందుకెళ్ళిన సమస్యలు వస్తున్నాయి. సో దాన్ని ఇమీడియట్ గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని ఏదైతే
గతం ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్లి మంచి పరిపాలన చేసే దిశగా మనం ముందుకు వెళ్దాం. అలాగే ఏదైతే